నమస్కారం స్వాగతం ముందుగా రాయదాడి కేసులో పురోగతి శూన్యం భద్రతా వైఫల్యంపై నోరు మెదపని పోలీస్ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున తెలుగుదేశంలో చేరికలు నేతన్నపై విద్యుత్ ఛార్జీల భారం మోపిన జగనన్న అప్ సర్దుబాటు బిల్లుల పేరిట అదనపు బాధుడు జిడి రైతుల హామీలు గాలి కదిలేసిన వైకాపా ప్రభుత్వం రాయితీ పరికరాలు పురుగు మందులు లేక నష్టాలు సాగు ప్రధాని మోదీపై శరద్ పవార్ వివాదాస్పద వ్యాఖ్యలు పుతిన్ తో విమర్శ సీఎం జగన్ పై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం స్పసష్టంగా కనిపిస్తోంది దాడి ముందు తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిష్టంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి విద్యుత్ సరఫరా నిలిపేసినప్పుడు ఫోకస్ లైట్లు ఏంటి రాయి తగిలాక విఐపి చుట్టూ వలయంగా ఎందుకు ఏర్పడలేదు ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచిపోయినా పురోగతి ఏది కనిపించకపోవడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి విజయవాడలో శనివారం సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతుండగా వివేకానంద స్కూల్ వైపు నుంచి రాయి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు వీడియోల్లోనూ అలానే కనిపిస్తోంది సాధారణంగా సీఎం ప్రయాణించే మార్గంలో ఎత్తైన భవనాల్ని ముందే గుర్తించి అక్కడ పోలీసుల్ని మోహరిస్తారు విఐపి వచ్చే ముందుగా ఆ రూట్లో ఒకటికి రెండుసార్లు భద్రతా తనిఖీలు చేస్తారు రెండంతస్తుల భవనంలో ఉన్న వివేకానంద స్కూల్ గదుల తలుపులో తెరిచే ఉన్నాయి ఆ భవనమంతా ఖాళీగానే ఉంది అయినా అక్కడ ఎందుకు భద్రతా సిబ్బందిని పెట్టలేదు భద్రతా తనిఖీల్లో దాన్ని ఎందుకు విస్మరించారు జగన్ పర్యటిస్తున్న మార్గంలో ముందస్తుగా డ్రోన్ ఎగరవేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ మూడు వందల అరవై డిగ్రీల కోణంలో చిత్రీకరించి భద్రతాపరంగా ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా అనేది క్షుణ్ణంగా గమనిస్తుంటారు మరలాంటిది వివేకానంద స్కూల్ భవనం లోపల గాని భవనం పైనుంచిగాని ఎవరైనా ఏదైనా విసిరితే ముప్పు ఉండే అవకాశం ఉందని ముందే ఎందుకు గుర్తించలేదు వీఐపీ భద్రత పట్ల ఇది నిర్లక్ష్యం కాదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోసం శనివారం చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై గుంటూరు విజయవాడ మధ్య ఇటు విజయవాడ నగరంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిపేసి ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం చూపించారు జగన్ సర్వీసు రోడ్డులో మధ్యాహ్న భోజనం కోసం ఆగితే జాతీయ రహదారి మీద వాహనాల్ని నిలిపేశారు అన్ని జాగ్రత్తలు తీసుకున్న పోలీసులు భద్రతాపరంగా ఎందుకు అప్రమత్తంగా లేరనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి జగన్ పర్యటనకు రెండు రోజుల ముందే అక్కడ పర్యటించిన పోలీసులు శనివారం దుకాణాలన్నీ మూసయ్యారని ఆదేశించారు మరి అప్పుడే భద్రతాపరంగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఎందుకు గుర్తించలేదు జగన్పై రాయి విసిరినప్పుడు విద్యుత్ సరఫరా లేదు అలాంటప్పుడు భద్రతా సిబ్బంది ఫోకస్ లైట్లు వేసి వారి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కనిపించేలా చూసుకోవాలి కాని అది చేయలేదు ముఖ్యమంత్రి బస్సుపై నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు చుట్టూ ఉండే భద్రతా సిబ్బంది డేగ కళ్లతో అన్ని వైపులా గమనిస్తూ ఉండాలి ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే రక్షణ వలయంగా ఏర్పడి కాపాడాలి రాయి దూసుకొస్తున్నట్లు తెలుస్తున్నా అది సీఎంకు తగలకుండా చేయలేదు రాష్ట్రంలో అత్యున్నత స్థాయి భద్రత ఉండేది ముఖ్యమంత్రికే అలాంటి వీఐపీకి రాయి తగిలితే భద్రతా సిబ్బంది పోలీసులో దాన్ని సీరియస్ గా తీసుకోవాలి ముందు వీఐపీ చుట్టూ వలయంగా ఏర్పడి స్టోన్ గార్డులు బుల్లెట్ ప్రూఫ్ షీట్లు తెరవాలి విఐపిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాలి రాయి తగిలినా సీఎం చుట్టూ భద్రతా సిబ్బంది వలయంగా ఏర్పడలేదు రాయి వచ్చిన వివేకానంద స్కూల్ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముడితే రాయి విసిరిన వారిని పట్టుకునేందుకు అవకాశం ఉండేది అక్కడ ఉండే వందల మంది సిబ్బంది ఎవ్వరూ ఈ దాడిని గుర్తించలేదు తక్షణం స్పందించలేదు ముఖ్యమంత్రిపై రాయి విసిరిన ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు దాటిపోయినా నిందితులు ఎవరూ పోలీసులు ప్రకటించలేదు డీజీపీ కెవి రెడ్డి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా ముగ్గురు వైకాపాకు వీర విధేయులే భద్రతా వైఫల్యానికి ప్రధాన బాధ్యత వీళ్లదే సిపి అయితే చిన్న చిన్న విషయాలకు మీట్లు పెట్టి వివరాలు చెబుతూ ఉంటారు అలాంటిది ఇంత పెద్ద ఘటన జరిగితే ఆయన్నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన లేదు వైకపా నాయకులు ఆరోపిస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరులే రాయి విసిరారని అనుకుంటే ఈ పాటికే నిందితుడెవరూ తేల్చేయాలి కదా ఎందుకు తేల్చలేకపోతున్నారు ఇంత పెద్ద ఘటన జరిగితే డీజీపీ నిఘా విభాగం అధిపతి విజయవాడ సిపి ఎవ్వరూ దానిపై నోరు విప్పట్లేదు ఈ ఘటనపై అధికార విపక్ష నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు వాస్తవమేంటో ఆధారాలతో తేల్చాల్సిన బాధ్యత పోలీసులదే కదా వాళ్లు దర్యాప్తులో ఎందుకింత జాప్యం చేస్తున్నారు అత్యంత క్లిష్టమైన కేసుల్ని సాంకేతికతను ఉపయోగించేసి ఛేదిస్తున్నామని చెప్పుకునే ఏపీ పోలీసులో ఈ దాడి ఘటనలో ఇప్పటి వరకు ఏం నిగ్గు తేల్చారో ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదన్న ప్రశ్నల్ని పలువురు లేవనెత్తుతున్నారు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు జగన్కు పదునైన రాయి తగిలి రక్తగాయమైందని అదే రాయి పక్కనే ఉన్న తన ఎడమ కంటికి తగిలి తనకూ రక్తగాయమైందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు వైకాపా నాయకులు మాత్రం ఎయిర్ బుల్లెట్ పెల్లెట్ క్యాట్బాల్ వంటి వాటితో కొట్టారని ఆరోపిస్తున్నారు అసలు వాస్తవమేంటి ముఖ్యమంత్రి నిధుటిపై తగిలిందేంటో ఇప్పటివరకు పోలీసులు తేల్చలేదు అసలు తగిలిన వస్తువును స్వాధీనం చేసుకున్నారో కూడా స్పష్టత లేదు దర్యాప్తురీత్యా ఇది చాలా అవసరం నిజంగా వైకాపా నాయకులు ఆరోపిస్తున్న పెల్లెట్ ఎయిర్ బుల్లెట్ అయితే అవి ఈ పాటికే చూపించాలి కదా కానీ అవెక్కడా చూపించట్లేదు అయితే ముఖ్యమంత్రి నుదుటిపై తగిలిన గాయం చూస్తే అది తగిలిన గాయంలా కనిపించట్లేదని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు రాయి వల్ల గాయం అయితే అది దాని పరిమాణాన్ని బట్టి ఇరవై ఐదు పైసల నాణెం పరిమాణం నుంచి ఎంతైనా వృత్తాకారంలో ఉంటుందని విశ్లేషిస్తున్నారు సీఎం జగన్ పర్యటిస్తుంటే పదే పదే విద్యుత్ను ఎందుకు తీశారని ఇది కుట్రలో భాగంగా చేసిన పని కాదంటూ తెలుగుదేశం అధికార ప్రతినిధి ప్రశ్నించారు కరెంటు పోయినప్పుడు కారు చీకట్లో పైన సీఎం ఎందుకు నిలబెట్టారని నిలదీశారు ఈ డ్రామాకు కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచే నడిచాయని పటాభి తేల్చి చెప్పారు గత ఎన్నికల ముందు సానుభూతి కోసం కోడికొత్తి నాటకాలు ఆడారని ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు దాడి ఘటనపై వైకాపా నేతలకు పట్టాభి పలు ప్రశ్నలు సంధించారు చిత్తశుద్ధి ఉంటే సమాధానాలు చెప్పాలని సవాల్ విసిరారు ఒక వివిఐపి రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత కలిగినటువంటి వ్యక్తి పర్యటనలో కరెంట్ ఎందుకు పోయింది ఇది కావాలని చేసినటువంటి పని కాదా చీకట్లో ముఖ్యమంత్రి గారిని బస్సు పైన ఎందుకు నుంచోబెట్టారు తక్షణమే ఆయన్ని బస్సులో కూర్చోబెట్టి ఏ బస్సులో బ్రహ్మాండమైన లైట్లు ఉన్నాయి కదా ఆయన ఫ్రంట్ సీట్ లో కూర్చుంటే బ్రహ్మాండంగా లైట్లు ఆయన ముఖం మీద పడతాయి కదా కరెంట్ పోవటం ఏంటి చీకట్లో ముఖ్యమంత్రి గారిని బస్సు పైన నుంచో పెట్టడం ఏంటి ఇది అనుమానాలకి తావేవ్వట్లేదా అక్కడ భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ ఉన్నప్పుడు అటువంటి దాడి జరగగానే ఏ వీవీపీ పైన ఏ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా ముఖ్యమంత్రి గారి పైన దాడి జరిగిన తర్వాత తక్షణమే భద్రతా సిబ్బంది ఏం చేయాలి ఆయన చుట్టుముట్టి ఆ బుల్లెట్ ప్రూఫ్ సీట్స్ అడ్డుగా పెట్టాలి అటువంటి ఏమైనా చూసారా మీరు ఎందుకని ఏ కుట్రలో భాగంగా భద్రతా సిబ్బంది అలా మౌనంగా చూస్తూ ఉండిపోయారు దాడి జరిగిన తర్వాత కూడా కొన్ని నిమిషాల పాటు ఆయన్ని బస్సు పైన ఎందుకు నుంచో పెట్టారు ముఖ్యమంత్రి గారు గాయమైతే ఆయనంతటిక టవల్ తో కర్చీఫ్ తుర్చుకోటం ఏంటండి అసలు అది ఎక్కడైనా చూస్తాం ఒక వివిఐపి గాయం అయితే ఆయన అలా వదిలేసి సార్ మీరు తుడుచుకోండి సార్ రక్తం కారుతుందా ఇదిగోండి సార్ టవల్ తీసుకోండి ఆయన పాటికి ఆయన వదిలేసి ఒక టవల్ ఇచ్చి తుడుచుకోమని చెప్తారండి అంటే మీకు ఆ విజువల్స్ కావాలి ఆయన ఉన్నటువంటి ఆ రక్త మరకల్ని అట్లా ఆ కెమెరా కనపడేటట్టు చూపించాలి అది ప్రపంచం మొత్తం చూసి అయ్యో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇట్లా జరిగిందని చెప్పి సానుభూతి కొట్టేయాలి ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ లో డాక్టర్స్ టీమ్ ఉంటుంది అంబులెన్స్ ఉంటుంది ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేసి తక్షణమే దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రికి తీసుకు అంబులెన్స్ పెడతారు ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ లో అంబులెన్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా ఆయన బస్సు దింపి అంబులెన్స్ లో కూర్చోబెట్టి ఆయన హాస్పిటల్ కు ఆ రకంగా మళ్లీ బస్సులోనే ఫ్రంట్ సీట్ లో కూర్చోబెట్టి ఆయనకేదో ఒక ప్లాస్టర్ వేయటం మళ్లీ దాన్ని లైవ్ విజువల్స్ పెట్టడం ఆ రకంగా ఎందుకు చేయవలసి వచ్చింది అంబులెన్స్ ఎందుకు మీరు ఉపయోగించుకోలేకపోయారో దీనికి జవాబు చెప్పండి అసలు ముఖ్యమంత్రి గారి పర్యటనల్లో మీరు మీడియాను ఎందుకు ఎలా చేయట్లేదండి అంటే ఇటువంటి డ్రామాలన్నీ బయటపడతాయేనా మీకు సంబంధించిన మీడియాని తప్పితే ఇతర మీడియాని మీరు ఎందుకు ఎలా చేయట్లేదు మీ సాక్షి ఛానల్ ఒక వీడియోను పోస్ట్ చేశారు ఒక వీడియోని ప్లే ప్లే చేశారు ఫస్ట్ విజువల్ ఆయనకి ఒక గజమాల వేస్తున్నట్టుంది ఆ గజమాల పక్కకి తొలగించగానే ఫ్రేమ్ కట్ అయిపోయి నెక్స్ట్ విజువల్ ముఖ్యమంత్రి గారి పైన ఏదో రాయదగిలి ఆయన ఇట్లా ముదుటి పైన చేపట్టుకున్నట్టుంది అంటే ఎడిట్ చేసినటువంటి ఒక ఫుటేజ్ ని దేనికి రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి గారు పర్యటనలో పోలీస్ డిపార్ట్మెంట్ డ్రోన్స్ పెట్టి మరి మొత్తం అన్ని ఆ సరౌండింగ్స్ అన్ని కూడా పరిశీలిస్తారు మరి అటువంటి డ్రోన్స్ అన్ని ఏమయ్యాయండి ఆ విజువల్స్ అన్ని ఎక్కడ దాచిపెట్టారు దాడి జరిగినటువంటి పది పదిహేను నిమిషాల్లోనే ఈ రకంగా ప్లే పట్టుకుని రోడ్డు మీద ధర్నాలు ప్రారంభించేశారు చంద్రబాబు నాయుడు గారి బాధ్యులంట అసలు పది పదిహేను నిమిషాల్లో ఈ పోస్టర్లు ఎలా తయారైపోయినాయండి ఫ్లెక్సీలు ఎలా ప్రింట్ అయిపోయినాయి కుట్రగాకే ఏంటి సార్ ఇది అంటే ముందుగానే మీరు చక్కగా పోస్టర్లు ప్రింట్ చేయించుకుని పెట్టుకున్నారు ఒక స్క్రీన్ ప్లే లో భాగంగా ఎవడి పాత్ర ఎవరు ఏ విధంగా పోషించాలో ముందుగానే మీరు సిద్ధం చేసి పెట్టుకున్నారు వాళ్ళ అవినీతి బురద పత్రికలో ముఖ్యమంత్రి పైన హత్యాయత్నం లోతైనటువంటి గాయం అని పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్ హెడ్లైన్స్ నిజంగా అంత తీవ్రమైనటువంటి గాయం ఆయనకి జరిగి హత్యాయత్నం స్థాయిలో ఆయనకి గాయాలైతే ఆయన చేతులుపుకుంటే మళ్ళీ ఇంకొక గంటన్నర పాటు ఆ కేసరిపల్లి ఏరియా ఆయన బస చేసే ప్రాంతం వరకు ఏ రకంగా యాత్రను కొనసాగిస్తారండి ముఖ్యమంత్రి గారు ఆపరేషన్ థియేటర్ లో ఆయన బెడ్ పైన పడుకునున్నారు మనం సినిమాల్లో చూస్తాం కదండి పైనుంచి పెద్ద పెద్ద లైట్లు ఎలా పెట్టి ఆయనకు ఒక గౌన్ దొడిగేసారు ఆయన బెడ్ పైన పడుకునున్నారు డాక్టర్లు ఏదో చేస్తున్నారు దాని ఫోటో అసలు హౌ ఇస్ దిస్ పాసిబుల్ అండి ఒక ఆపరేషన్ థియేటర్ లోకి మీడియా వాళ్ళని పంపించి అక్కడ షూటింగ్ చేస్తారా అసలు డాక్టర్లు ఎలా ఒప్పుకున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు సంక్షేమ అభివృద్ధి పాలన కావాలంటే చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లకు వినవించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు ప్రజలపై అన్ని రకాల భారాలను మోపడంతో పేదల బ్రతుకులు దుర్భరమైందన్నారు నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రచారం చేపట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం హయాంలో నెల్లూరును అన్ని విధాల అభివృద్ధి చేశామని తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని ఈ సందర్భంగా వారు దుయ్యబట్టారు చంద్రబాబు గెలుపుతో ఆగిపోయిన అభివృద్ధిని తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు పలువురు వైకాపా నాయకులను కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని ముప్పై ఆరో డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా యాభై మంది వైకాపా కార్యకర్తలు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరారు వైకాపా పాలనలో భూ కబ్జాలు కూడా ఎక్కువ జరిగాయని దామచల విమర్శించారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని డ్రామాలాడినా ఈసారి ప్రజలు నమ్మే స్థితిలో లేరని బాపట్ల జిల్లా పరుచూరు కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు మార్టూరులో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తెదేపాను గెలిపించుకుంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు వైఎస్సార్ జిల్లా కమలాపురంలో తెలుగుదేశం నేత పుత్తా నరసింహారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైకాపా నుంచి వంద మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు జగన్ గత ఎన్నికల్లో కోడికత్తి దాడి అని ప్రజలను నమ్మించారని తిరిగి ఇప్పుడు రాయితో దాడి చేశారని ప్రజలు ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రేణుమాకులపల్లిలో తెదేపా అభ్యర్థి తనయుడు పయ్యవుల విజయసింహ ఎన్నికల ప్రచారం చేపట్టారు ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు తెదేపా గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు శ్రీకాకుళం తెదేపా అసెంబ్లీ అభ్యర్థి గుండు శంకర్ ఆధ్వర్యంలో బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమాన్ని కూటమి శ్రేణులు హోరెత్తించారు చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలే ఎన్డీఏ కూటమి విజయానికి దోహదపడుతున్నాయని గుండు శంకర్ ధీమా వ్యక్తం చేశారు మన్యం జిల్లా పార్వతీపురంలో కూటమి అభ్యర్థి విజయచంద్ర ఎన్నికల ప్రచారం చేపట్టారు బాబుశ్వరెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటీ గ్యారంటీ కార్యక్రమం చేపట్టి సూపర్ సిక్స్ పథకాలు వివరించారు ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆర్యవయసుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా తెదేపా ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఆర్యవైస్సులు స్పష్టం చేశారు సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు విద్యుత్ ఛార్జీల్లో రాయితీ కల్పించి నేతనల భుజం దట్టాల్సిన ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీలు ఇంధన సర్దుబాటు బిల్లుల పేరుతో అదనపు భారం మోపుతూ వారి నడ్డి విరుస్తోంది జగన్ ప్రభుత్వ బాధులు తట్టుకోలేని నేత కార్మికులు మగ్గం విడిచి కూలీలుగా బతుకు వెళ్లదీస్తున్నారు పొరుగున ఉన్న తమిళనాడు ప్రభుత్వం ఉచిత విద్యుత్ రాయితీలతో నేతనలకు ఊతమిస్తుంటే జగన్ సర్కారు మాత్రం తప్పుడు విధానాలతో బజాన పడేస్తోందని చిత్తూరు జిల్లా నేతలు నేతనలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారంలోకి వస్తే ఐదు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామంటూ మరమగ్గాల కార్మికులకు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ అందల మెక్కాక ఆ ఊసే మరిచారు లబ్ధి లబ్ది చేకూర్చకపోగా అదనపు వడ్డనతో వారిని రోడ్డుకిడ్చారు కుటీర పరిశ్రమగా ఉన్న మరమగ్గాలను పరిశ్రమల కేటగిరీలోకి చేర్చి అదనపు బిల్లులు వసూలు చేస్తుండటంతో విద్యుత్ ఛార్జీలు అమాంతం పెరిగాయి రాయితీల కోతతో పాటు విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేతన్నల పాలిట శాపంగా మారిందని వాపోతున్నారు నగరి నియోజకవర్గ పరిధిలో ఎన్నో ఏళ్లుగా మరమగ్గాలే సర్వస్వంగా జీవిస్తున్న నేత కార్మికుల కుటుంబాలపై విద్యుత్ ఛార్జీల పెంపు గుదిబండగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నగరి నియోజకవర్గంతో పాటు సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని నారాయణవనం మండలంలో దాదాపు పదహారు వేల కుటుంబాలు మరమగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి తెదేపా అధికారంలో ఉన్న సమయంలో నాలుగు మగ్గాలున్న కార్మికుడు నెలకు వెయ్యి రూపాయల కరెంటు బిల్లు చెల్లించేవారు వైకాపా గద్దెనెక్కాక పరిస్థితి తారుమారైంది నెలకు రెండు నుంచి రెండున్నర వేల రూపాయలు విద్యుత్ బిల్లు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు గతంలో ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూనిట్ కు ఆరు పైసలుండగా జగన్ ప్రభుత్వం రూపాయికి పెంచడంతో పాటు ట్రూ అప్ ఛార్జీలు ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో బాదుడు పెంచిందని నేతన్నలు వాపోతున్నారు మేము ఏడు ఏళ్ళు ముప్పై నుంచి మగ్గం చేస్తాం సార్ ఇప్పుడు ఒక ఐదారు నుంచి పని లేకుండా పరిస్థితి మాత్రం ఉంది ఈ మధ్య కూలి ఎక్కువ కరెంటు బిల్లు వస్తాం సార్ అంత ముందుగా తక్కువగా పరిస్థితి బాగానే ఉంది ఇప్పుడు ఎక్కువ వస్తాం సార్ కరెంటు బిల్లు ఇప్పుడు పది పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు వస్తాం సార్ ఒక యూనిట్ కానీ సార్ ఎమ్మెల్యే ఉంది రోజా ఉంది ఆమె చేయేం చేసే పట్టేయాల ఇంకేం చేసేది రోజా ఉంది మన అక్కడ మాట్లాడినాము ఆమె ఏం చెప్పలేదు ఎక్కిస్తాము తగ్గిస్తాము అంటా ఉంది వచ్చినప్పుడు అంతా ఆమె ఏం పట్టించుకోలేదు ఇంతకుముందు పది సంవత్సరాలకు ముందు పది రూపాయలు కూలి ఉన్నింది మీటర్కి ఇప్పుడు కూడా అదే పది రూపాయలే ఉంది ఈ కరోనా వల్ల ఇంకా తగ్గించే పరిస్థితి వచ్చింది ముందు సంవత్సరానికి నేను పదహైదు వేలు కట్తా ఉన్నాను ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చి యాభై ఐదు వేలు కట్టినాను కరెంటు బిల్లు వరకు ఎలక్షన్కు ముందు ఐదు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తానని చెప్పినారు రోజా గారు అది ఏమీ పట్టించుకోలేదు మేము స్ట్రైక్ కూడా చేసినాము స్ట్రైక్ చేసినప్పుడు కూడా వీళ్ళు ఏం పట్టించుకోలేదు ఇంతకుముందు టీడీపీ పీరియడ్లో సార్జులు ఫ్యూల్ ఛార్జీలు అంతా మాఫీ చేశారు ఇప్పుడు అదంతా ఎక్కువగా వేస్తూ ఉన్నారు కాబట్టి మా మేము ఈ పని చేయకుండా బయట ఊరికి పనికి పోతా ఉన్నాము ఈ ప్రభుత్వం పోతే మాకు మంచి జరుగుతుంది ఐదు వందల యూనిట్లు కరెంట్ ఛార్జీలు ఇస్తామని నేను ఫ్రీగా ఇస్తామని చెప్తా ఉన్నారు అందువల్ల మేము ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది అని ఉన్నాము పొరుగున ఉన్న తమిళనాడు ప్రభుత్వం ఐదు వందల యూనిట్ల వరకు ఆ రాష్ట్రంలోని నేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు వినియోగం వెయ్యి యూనిట్లు దాటితే ఒక్కో యూనిట్కు డెబ్బై పైసలు మాత్రమే వసూలు చేస్తోందని నగరి నియోజకవర్గ నేతన్నలు తెలిపారు రాష్ట్రంలో మాత్రం అలాంటి విధానాలు కనిపించడం లేదు నెల రోజులు కష్టపడితే ఎనిమిది నుంచి పదివేల రూపాయల ఆదాయం వస్తోంది ఇందులో విద్యుత్ ఛార్జీలకే మూడు నాలుగు వేలు ధారపోయాల్సి వస్తోందని ఇలాగైతే బతుకుబండి లాగేదెలా అని లబోదివో అంటున్నారు ఊర్లో ఎవరు పని పని చేయట్లేదు ఏదో కొంచెం ఉంటుంది ఎనభై పర్సెంట్ బయట పోయినారు అందరూ బయట కూలి పనికి తుడిసే పనికి ఓట్ల పనికి ఏ పనికి ఉంటుందో ఆ పనికి పోతూ ఉండారు నెమ్మదిగా లేదు జీతం లేదు కరెంటు బిల్లు ఎక్కింది మాకు మటు జీవం చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు బాగానే జరిగింది జగన్ వచ్చి నాకు ఇంకా కూలిపోయింది మా బాబు మా బతుకు ఏ అయిపోయిందంటే భారీ పిల్లకాలు పోయి ఓట్ల పనికి దానికి దీనికి చేసే బతికే బతు బతకలుగానే అయిపోయింది ఇరవై కూలి ఇచ్చినంతకీ కూడా పది రూపాయలే ఇస్తున్నారు కానీ మాకేం కూలి గీలు ఏం పెరగలేదు ఇప్పుడు ముందు చంద్రబాబు వచ్చేటప్పుడు కూడా మేము సైకి చేసినాము అప్పుడు ఆయన చెప్పాడు నేను వచ్చినాక చేస్తాననేసి ఇప్పుడు ఆయన వస్తే చేస్తాడని మేము నమ్ముకో ఉంటాము ఆయనే రావాలని కోరుకుంటున్నాం గుడివాడ ఈ ఊరి పేరేమో ఆలయాలకు నిలయమని అర్థం కానీ వైకాపా పాలనలో గంజాయి ముఠాకు ఆవాసంగా మారిపోయింది ఏడాది పొడవునా జోదాలు నిర్వహిస్తున్నారు చేపల చెరువులే జోద కేంద్రాలయ్యాయి విదేశాలకు చెందిన క్యాసినోలను పరిచయం చేశారు జగన్ పాలనలో గుడివాడ కాస్త జోదవాడగా మారింది ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం జగన్ గుడివాడ నియోజకవర్గంలో ప్రయటిస్తుండగా ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలపై నిలదీసేందుకు స్థానికులు సిద్ధమవుతున్నారు గుడివాడ పట్టణానికి చారిత్రక నేపథ్యమే కాదు రాజకీయ చైతన్యమూ ఉంది తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చదువుకున్న ప్రాంతం ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఇక్కడే నడియాడారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెదేపా స్థాపించిన నాటి నుంచి పదకొండు సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు తెదేపా విజయకేతనం ఎగరవేసింది ఒకే ఒక్కసారి కాంగ్రెస్ గెలుపొందగా తెదేపా నుంచి నాయకుడిగా ఎదిగిన కొడాలి నాని మొదట తెదేపా తరపున రెండుసార్లు వైకాపా తరపున రెండుసార్లు గెలిచారు రెండు వేల తొమ్మిదిలో తెదేపా తరపున గెలిచిన ఆయన వైకాపా గూటికి చేరారు నాటి నుంచి గుడివాడ అరాచక శక్తులకు నిలయంగా మారిందనే విమర్శలు ఉన్నాయి ప్రస్తుతం ఐదోసారి బరిలో దిగుతున్నారు కానీ ఆయన మంత్రిగా వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో శాంతి భద్రతల వైఫల్యంలో క్యాసినో పరిచయంలో జూద గృహాల నిర్వహణకు అండదండలు భూముల కబ్జాలు ప్రైవేట్ పంచాయతీలు సెటిల్మెంట్లు గంజాయి బ్యాచ్ ఆగడాలు ఇలా ఒకటేంటి చాలా వాటికి గుడివాడ నిలువుగా మారింది రెండు ఇరవై రెండు జనవరిలో కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ లో క్యాసినో నిర్వహించారు సంక్రాంతి సంబరాల పేరుతో ప్రవేశ రుసుం పదివేల రూపాయలు పెట్టారు ఐదు నిమిషాల్లో వెనక్కి వచ్చేస్తే ఐదు వేలు పది నిమిషాలకు పదివేల రూపాయలు అంతకుమించి లోపల సమయం గడిపితే తప్పనిసరిగా క్యాసినో ఆడాల్సిందే ఒక కౌంటర్ పెట్టారు అక్కడ కరెన్సీ నోట్లు తీసుకుని టోకెన్లు ఇచ్చారు అలా మూడు రోజుల్లో కోట్లలో వ్యాపారం జరిగింది క్యాబరేలు ఏర్పాటు చేసినట్లు లోపలికి వెళ్లిన వారు చెబుతుంటారు మందు విందు సరే సరి గుడివాడ అంటే ఇప్పుడు జూదవాడ అన్నట్లు మారిపోయింది గుడివాడ నియోజకవర్గ పరిధిలోని నందివాడ గుడివాడ శివారు ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో కొందరు గుడిసెలు ఏర్పాటు చేసి జూద గృహాలను నడుపుతున్నారు ఇవి మూడు వందల అరవై ఐదు రోజులు నడుస్తాయి దీనికి ఎమ్మెల్యే అండదండలు పుష్కలం పైకి గుడిసెల తరహాలోనే కనిపించే ఈ గృహాల లోపల ఏసీలు బార్లు ఉంటాయి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తుంటారు ఓ కృష్ణుడు నడిపించే జూద గృహంపై కొత్తగా వచ్చిన పోలీసులు దాడి చేస్తే నలభై ఐదు లక్షల నగదు దొరికినట్లు కేసులో చూపించారు తర్వాత అంతా మమా అయింది గుడివాడ పట్టణంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది అమ్మాయిలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు పోలీసులు సైతం గంజాయి బ్యాచ్కే కొమ్ము కాస్తున్నారు గుడివాడ అంటే ఒకప్పుడు మర్యాదకు మారుపేరు అలాంటి గుడివాడను బూతుల వాడగా మార్చారు నియోజకవర్గంలో సెటిల్మెంట్లు పెరిగాయి భూముల క్రయ విక్రయాలు జరిగితే ఓ గ్యాంగ్ మధ్యలో దూరి చౌకగా కొట్టేయడం ఆనవాయితీగా మారింది లేదంటే వివాదాల సెటిల్మెంట్ పేరుతో భారీగా కమిషన్లు గుంజడం అక్షర సత్యం మట్టిదందా సరే సరి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని ఒక నేత వంద టిప్పర్లు కొనుగోలు చేశారు అక్కడ పనులు పూర్తయ్యాక ఈ నియోజకవర్గంపై మట్టిదాడి చేశారు